HGN సర్వీస్ పాయింట్ మొహమ్మద్ గౌస్. బేసిక్గా ఒక పని తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టైంకి ఒక 1800-2000 కిలోమీటర్కి ఒకసారి సర్వీసింగ్ చేసుకోవాలి. ఫిల్టర్ క్లీన్, కార్బోరేటర్ క్లీన్, ప్లగ్ క్లీన్, బ్రేక్స్ అలాంటివి చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది అన్నమాట. ఇక నడుస్తుంది కదా నడవని అంటే డబుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా నడపడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ అంటే ఇంజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్టార్టింగ్ ట్రబుల్స్ వస్తుంది. దానికి కరెక్ట్ కావాలనుకుంటే ఒక టైంకి సర్వీసింగ్ చేసుకుంటే సాల్వ్ అయిపోతుంది. మైలేజ్ ఎక్కువ రావాలంటే అదే మెయిన్, ఫిల్టర్ క్లీన్, కార్బోరేటర్ క్లీన్, ఇంజన్ ఆయిల్ కరెక్ట్ టైం. 4-stroke బండ్లు అంటే ఇప్పుడు ఎంతకుముందు అంటే 2-stroke ఉండే, మీకు అలాగే నడిపినా కూడా ఒక 4000 కిలోమీటర్ దాకా నడపవచ్చు. ఇప్పుడు 4-stroke బండి కంపల్సరీ సర్వీసింగ్, ఆయిల్ చేంజ్, నేను కార్బోరేటర్, ఈ ఫిల్టర్ క్లీన్ ఉంటే మీకు స్టార్టింగ్ ట్రబుల్ ఉండదు, నీట్గా నడుస్తుంది. మేజర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ బైక్లో? బైక్ తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్, మేజర్స్ అంటే మెయిన్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అది డస్ట్ బట్టి ఏమైతే అంటే మీకు ట్రబుల్ ఇస్తుంది, స్టార్టింగ్ పికప్ తగ్గుతుంది. ఇప్పుడు ఆయిల్ మార్చుకుంటే టైంకి మారకపోతే ఏమైతే అంటే క్లచ్ ప్లేట్స్ పోతాయి, మీకు వైల సౌండ్స్ వస్తాయి, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉంటుంది క్యాస్టల్ ఉన్నాయి, ఇప్పుడు కంపెనీలు చాలా ఉన్నాయి ఇక మన ఇష్టం బట్టి. ఇక క్యాస్టల్ ఉంది, యాక్టివా సర్వో ఉంది, ఇక చాలా కంపెనీస్ ఉంటాయి. ఇక ఇది బాగుంటుంది ఏది వాడండి, ఇది బాగుంటుంది ఇది వాడండి అంటే ఇక మనకు సర్వీస్ ఏది బాగుంటే దాన్ని బట్టి మారవచ్చు. స్టార్టింగ్ ట్రబుల్ వస్తుంది, మీకు ఆగిపోవడము, మన పికప్ కూడా తగ్గుతుంది. క్లచ్ బ్రేక్స్ అంటే మీకు సిగ్నల్ దగ్గర మీకు ఏంటంటే డ్రైవింగ్ ఎలా ఉంటుంది అంటే అందరిది ఒకలాగా ఉండదు. మీకు గేర్లో పెట్టి ఏం చేస్తారంటే ఏ గేర్లో ఉంటే ఆ గేర్లో మూవ్ చేస్తారు, అలా చేయవద్దు. ఇమీడియట్లీ స్లో కాగానే గేర్ చేంజ్ చేసుకోవాలి. చైనా అంటే ఒక సర్వీసింగ్ అప్పుడు ఏమంటారంటే మీకు క్లీన్ చేసిన తర్వాత మామూలుగా ఆయిల్ చేసుకోవాలి, సౌండ్ తగ్గుతుంది. ఇప్పుడు అలాగే నడిస్తే చైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బోర్ ప్రాబ్లం, అది బోర్ పిస్టన్కి అది ఆయిల్ టైంకి చేంజ్ చేయక మీకు అలాగే నడుస్తుంది అంటే 2-3 times ఒకసారి చేస్తారు. అది 1 time చేసేది 2-3 times చేస్తారు, దాన్ని బట్టి బోర్ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మీకు స్మోక్ వస్తుంది, ఆయిల్ తాగేస్తుంది. మనం వేసిన ఆయిల్ ఉండదు ఇంజన్లో, స్మోక్లో వెళ్ళిపోతుంది. సార్ బాగా నిండుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక 2 years కన్నా ఒకసారి అన్నా క్లీన్ చేయించుకోవాలి సైలెన్సర్. అప్పుడు ఈ స్మోక్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు అలాగే నడిచేమైతే అంటే జామ్ అయిపోతుంది లోపల. వాటర్కి వెళ్ళినప్పుడు ఏం కాదు, మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోద్ది, హీట్ అయిందంటే ఆటోమేటిక్ తక్కువ అయిపోతుంది. స్టార్టింగ్ ట్రబుల్ అంటే మన ప్లగ్లో ఏమవుతుంది అంటే పవర్ మీకు డబుల్ పవర్ అయిపోతుంది. అప్పుడు వాటర్కి పవర్కి డబుల్ పవర్ అయిపోతుంది. అప్పుడు ఏం అలా క్లీన్ చేసి పెడితే సరిపోతుంది. వస్తే ఆల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ ఆల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చేయాలంటే ఒక 50-60 క్రాస్ చేయొద్దు, అప్పుడు మైలేజ్ వస్తుంది. మీకు 70-80 క్రాస్ చేసినామంటే మైలేజ్ కొంచెం తగ్గుతుంది. మీకు మామూలుగా ఇంజన్ బాగుంటుంది, సైలెంట్ ఉంటుంది, లైట్ బాగుంటుంది. అప్పుడు మూమెంట్ కూడా మీకు తగ్గుతుంది, సర్వీస్ మెయింటెనెన్స్ తగ్గుద్ది అన్నమాట. ఇంకా బాగా రఫ్ కొడితే మెయింటెనెన్స్ పెరుగుతుంది. 18-2000 కిలోమీటర్స్ మార్చుకోవాలి. రఫ్ మోటార్ యూజ్ చేస్తే తొందరగా మార్చుకోవాలి, కిలోమీటర్ బట్టి ఉంటుంది. డైలీ 100 kilometers తిరుగుతారు, దాన్ని బట్టి ఒక 20 days మార్చుకోవాలి. 20 days 25 days మార్చినా కూడా ఓకే, ప్రాబ్లం లేదు. బ్యాటరీ అంటే మంత్లీ బట్టి, ఇప్పుడు ఎందుకంటే డ్రై బ్యాటరీ ఇప్పుడు వచ్చేది, యాసిడ్ బ్యాటరీ వస్తలేవు. 18 months ఉంది, 12 months ఉంది, 48 months ఉంది, 36 months ఉంది, మీకు దాన్ని బట్టి సర్వీస్. ఒక విషయం క్లారిటీ చెప్పండి, సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలంటే ఇంజన్ స్టార్ట్ చేయాలి, చూసుకోవాలి, అవుట్లుక్ చూసుకోవాలి, ఇంజన్ స్టార్ట్ చేసి చూడాలి, ఒక రౌండ్ వేసుకోవాలి. దాన్ని బట్టి ఇంజన్ ఎలా ఉందో, జర స్మోక్ వస్తుందా లేదా, మెయిన్ స్మోక్ చూసుకోవాలి. సెకండ్ హ్యాండ్ బండికి ఎంత పెట్టవచ్చు అమౌంట్? పెట్టవచ్చు, మోడల్ బట్టి ఉంటుంది, దాని కండిషన్ బట్టి, మోడల్ బట్టి, అవుట్లుక్ బట్టి, దాన్ని బట్టి రేటు పెట్టవచ్చు. మోడల్ ఎక్కువ ఉంటుంది, మోడల్ ఎక్కువ ఉన్నా కూడా రేటు చెప్తారు, కానీ మెయింటెనెన్స్ అది కూడా చూడాలి కదా కండిషన్. నేను ఇంజన్ చెక్ చేసుకోవాలి, ఇంజన్ చెక్ చేయాలంటే ఒకసారి స్టార్ట్ చేసుకోవాలి, స్మోక్ వస్తుందా లేదా చూడాలి, సౌండ్ ఎలా ఉంది చూసుకోవాలి. చాలామంది సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ బయట పెట్టి అమ్ముతూ ఉంటారు, ఎంతవరకు కరెక్ట్?
కరెక్ట్ ఉంటాయి, ఎందుకంటే ఒకలాగా ఒక దగ్గర ఉండదు కదా. మనం వాళ్ళు పెట్టారు, మనం ఏదో చెత్త ఇస్తారని మనం తీసుకోం కదా, మనం కూడా కండిషన్ చూసే తీసుకుంటాం. దాన్ని కూడా చూసుకుంటారు. మీరు ఎప్పుడు బండి మెయింటైన్ చేస్తారు, నడుపుతూ ఉంటారు, ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ బండి నడుపుతారు. దాన్ని బట్టి మీకు వేరే బండి నడుపుతూ కూడా, అరే నా బండి ఇలా ఉండే, ఈ బండి కండిషన్ ఇలా ఉంది, వద్దనుకుంటారు, బాగుందని తీసుకుంటారు, అలా ఉంటారు. క్లచ్ మూమెంట్ అంటే మీరు క్లచ్ సిగ్నల్లో ఉండే ఏ గేర్లో ఉంటే ఆ గేర్లో మూవ్ చేయవద్దు. మీరు ఇమీడియట్లీ గేర్ చేంజ్ చేసుకుంటే ఈజీగా మూవ్ అయితే మీకు క్లచ్ ప్లేట్ సర్వీస్ ఇస్తాయి. కొంతమంది 4th లో 3rd లో ఏ గేర్లో ఉంటే ఆ గేర్లో మూవ్ చేసుకుంటారు. అలా చేయవద్దు. సిగ్నల్ దగ్గర అని స్లో కాగానే బండి గేర్ చేంజ్ చేసుకోవాలి. దాన్ని బట్టి స్మూత్ లేదు సార్, దానికి ప్రాబ్లం వస్తాయి. గేర్లు ప్రాబ్లమ్ వస్తాయి, ఈ స్ప్రింగ్లు ఏదో విరిగిపోతా మేడం. అలా పికప్ తగ్గుతుంది, మీకు స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది ఆటోమేటిక్. స్పీడ్ మీటర్ అంటే మీకు రన్ ఉంటే దాన్ని బట్టి కిలోమీటర్ బట్టి దానికి మెయింటెనెన్స్ చేయవచ్చు. మనం 3 కిలోమీటర్ తిరిగింది కదా, దీనికి సర్వీసింగ్ చేసుకోవాలి కదా అని మనకు తెలుసుకోవాలి. షాక్ అబ్జర్వర్ ఆయిల్ లీకేజ్ అంటే ఐసిల్స్ వస్తాయి లోపల, ఐసిల్స్ పోతే మీకు ఆటోమేటిక్ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ రిపేర్ చేసుకుంటే మన బట్టి, దాన్ని బట్టి ఉంటుంది, డబ్బులు బట్టి ఉంటుంది. లేదు రిపేర్ చేసుకుంటే సర్వీస్ ఇస్తుంది కదా అంటే అలా చేయవచ్చు. లేదు డైరెక్ట్ ఇప్పుడు షోరూమ్కి వెళ్దామంటే అంటే ఏ పార్ట్ అయినా తీసేస్తారు. షోరూమ్కి బయట సర్వీస్కి తేడా చెప్పు. తేడా అంటే మీకు బయట ఏంటంటే డైరెక్ట్ స్పేర్ చేంజ్ చేయము, దానికి వర్క్ చేస్తాము. వర్క్ చేసి కొన్ని రోజులు సర్వీస్ ఇచ్చినా దానికి చూస్తాం. షోరూమ్ ఏంటంటే పార్ట్ ఉంది డైరెక్ట్ తీసేయడం, కొత్త వేయడం, నో రిపేర్స్ ఉంటాయి వాళ్ళకి. మాది వర్క్ ఉంటుంది, మాది మాకు వాళ్ళకి తేడా ఉంటుంది. మాది స్పేర్ పార్ట్స్ కొన్ని తీసేస్తారు, అంటే పనికొచ్చేది తీసేయడం అంటే అందరిలాగా అందరితో కాదు. అది ఒక 5 నెంబర్స్ ఉన్నాం, 5 నెంబర్స్ ఒకలాగా ఉండం మనం. 5 నెంబర్స్ 5 మెకానిక్స్ ఒకలాగా ఉండం. ఈ సర్వీస్ ఇస్తుంది కదా అంటే దానికి వదిలేసి వేరే తీసుకుంటే సరిపోతుంది. అది మంచి ఉన్నది కూడా తీసేయాలనుకుంటే అది ఆయన ఓన్ ఇది ఉంటుంది అన్నమాట. అంటే బ్యాటరీ లైఫ్ ఏం లేదు, 10th నుంచి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇలా ఉంటుంది. అప్పటి వరకు అది హాయిగా నడుస్తుంది. ఇక బ్యాటరీ వాడక బండి వాడకపోతే కూడా బ్యాటరీ దిగుతుంది, అప్పుడు మీకు ఛార్జింగ్ పెట్టచ్చు.